మాసాలన్నిటిలో విశిష్టమైన మాసం మార్గశిర మాసం. శ్రీ మహావిష్ణువుకు, లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం మార్గశిర మాసం. ఈరోజే మార్గశిర శుద్ధ సప్తమి, అందులోనూ శుక్రవారం. ఎంతో విశిష్టమైన ఈరోజు శ్రీ శుక్రవార లక్ష్మీదేవి వ్రతకథ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ కథ విన్నంతనే సమస్త దోషాలు తొలగిపోయి సమస్త శుభాలు అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి. మరి ఆ పవిత్ర కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒక బ్రాహ్మణుడికి 7 కొడుకులు ఉండేవారు. వారందరూ పెళ్లిళ్లు చేసుకుని భార్యలు కాపురానికి రావడం వల్ల వేరే కాపురాలు పెట్టారు. ఒకరోజు పొద్దుట శుక్రవారపు మహాలక్ష్మి లోక సంచారం చేస్తూ ఆ బ్రాహ్మణుడి కోడళ్ల ఇంటికి వెళ్ళింది. ఒక కోడలు పొద్దుటే పిల్లలకు భోజనం పెట్టి తాను కూడా తింటూ ఉంది. ఇంకొక కోడలు పాచివాకిలిలో పేడ వేసుకుంటూ ఉంది. ఇంకో కోడలు పాతగుడ్డలను పెట్టుకుంటూ ఉంది. ఇంకో కోడలు పాచివాకిల్లో వడ్లు దంపుతుంది. వేరొక కోడలు పాచివాకిలి అందే పిల్లలకు తలంటి తాను కూడా తలంటుకుంటూ ఉంది. ఇలా 6 చేయడం చూసి శుక్రవారపు మహాలక్ష్మి వారి ఇళ్లకు వెళ్ళక పెద్ద కోడలింటికే వచ్చింది. ఆమె ఇల్లు అలుక్కుని వాకిట కల్లాపు చల్లి స్నానం చేసి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకుని కట్టుకున్న బట్ట భర్తకి ఇచ్చి తాను తలుపు వెనుక కూర్చుని ఉంది. అక్కడ గల శుభ్రతకు మెచ్చుకుని శుక్రవారపు మహాలక్ష్మి అరుగుమీద కూర్చుని అమ్మాయి బయటకొకసారి రా అని పిలిచింది. లోపల నుండి పెద్ద కోడలు, నేను రావడానికి వీలులేదు, మేము చాలా పేదవాళ్ళం, మాకొకటే బట్ట ఉండడం వల్ల దాన్ని నా భర్తకిచ్చి ఆయనను బయటకు పంపాను, వారు వచ్చే వరకు నేను ఇలాగే ఉంటాను అని చెప్పింది. అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మి తన బట్టలో సగం ఆమెకు కట్టబెట్టి తనకొక సోలడు బియ్యమిచ్చి వార్చి పెట్టమని కోరింది. అందుకా ఇల్లాలు నొచ్చుకుని తన భర్త వచ్చే వరకు ఇంట్లో బియ్యం వండనని చెప్పింది. అప్పుడు శుక్రవారపు మహాలక్ష్మీదేవి ఆ కోడలితో ఇలా అంది, అమ్మాయి నువ్వు బయటకు వెళ్ళి శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చింది, ఆమెకు ఈ సరుకులు కావాలి అని వర్తకులకు చెప్పి కావలసినవి తెచ్చుకో అని చెప్పి ఆ బ్రాహ్మణ స్త్రీని బయటకు పంపించింది. ఆమె కోమటి ఇంటికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి పప్పు బియ్యం ఇంకా వంటకు కావలసిన పదార్థాలను ఇమ్మని కోరగా అతడు వాటన్నిటినీ ఇచ్చాడు. తరువాత ఆ బ్రాహ్మణ స్త్రీ తెలుకల వాణి ఇంటికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి తెలగపిండి నూనెను ఇమ్మని కోరగా అతడు ఆ 2 ఇచ్చాడు. తరువాత ఆ బ్రాహ్మణ స్త్రీ కంచరి ఇంటికి వెళ్ళి తన ఇంటికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని చెప్పి పాత్ర సామగ్రిని ఇమ్మని కోరగా అతడు వాటన్నిటినీ ఇచ్చాడు. తరువాత ఆ బ్రాహ్మణ స్త్రీ సాలెవాణి ఇంటికి వెళ్ళింది. సాలెవాణితో శుక్రవారపు మహాలక్ష్మి మా ఇంటికి వచ్చిందని బట్టలు కావాలని కోరింది. సాలెవాడు బట్టలన్నీ ఇచ్చాడు. ఆ బట్టలన్నీ తీసుకుని ఇంటికి వెళ్ళి 4 పిండి వంటలతో ఆవకాయ పచ్చళ్లతో శుక్రవారపు మహాలక్ష్మికి వడ్డించింది. అంతలో ఆమె భర్త ఎడమూట పెడమూటలతో సంతోషంగా ఇంటికి వచ్చాడు. ఆ రోజు అతనికి సంతృప్తికరంగా యాయవారము దొరికింది. అతనికి ఆమె భోజనం వడ్డించగా దాన్ని తిన్న తర్వాత అతడు ఇవన్నీ ఎలా వచ్చాయి అని భార్యను అడిగాడు. ఆమె తమ గృహానికి శుక్రవారపు మహాలక్ష్మి వచ్చిందని భర్తతో చెప్పింది. అంతలో శుక్రవారపు మహాలక్ష్మి తానింక వెళ్తాను అని చెప్పగా ఆమె ఆ రాత్రి భోజనం చేసి వెళ్ళవలసిందిగా కోరింది బ్రాహ్మణ స్త్రీ. అందుకు శుక్రవారపు మహాలక్ష్మి అంగీకరించి రాత్రి భోజనం తర్వాత వెళ్తాను అంది. అప్పుడు ఆ బ్రాహ్మణ స్త్రీ, అమ్మా ఇంత చీకట్లో ఎలా వెళ్ళగలవు, రేపటి రోజు వెళ్ళవచ్చులే అని పలికింది. అందుకు శుక్రవారపు మహాలక్ష్మి సమ్మతించి నిద్రపోయి కొంత రాత్రికి లేచి తనకు కడుపు నొప్పిగా ఉందని చెప్పింది. కాబట్టి బయటికి వెళ్ళి వస్తాను అని బ్రాహ్మణ స్త్రీతో చెప్పింది. అందుక బ్రాహ్మణ స్త్రీ చీకటిలో వీధిలోకి వెళ్ళొద్దు అని ఓ మూలన కూర్చోమని పలికింది. మహాలక్ష్మి అట్లే 4 మూలలో కూర్చుని తెల్లవారే వేళకు మాయమైపోయింది. ఆ బ్రాహ్మణ స్త్రీ నిద్రలేవగానే ఇల్లు బాగు చేయడానికి చీపురును తీసుకుని
గది నాలుగు మూలలా చూసింది. నాలుగు మూలల్లోనూ నాలుగు బంగారు కుప్పలు ఉండటం చూసి ఆమె మహా ఆనందం పొంది భర్తకు ఆ విషయాన్ని తెలిపింది. అతడు మహాలక్ష్మికి తంపై కల దయను తలుచుకుని భార్యతో శుక్రవారం నోమును నోపించి భాగ్యాల్ని పొంది భక్తి విడవకుండా సంతోషంగా ఉన్నాడు. ప్రతి శుక్రవారం ఉదయమే స్నానం చేసి లక్ష్మీదేవిని కొలిచి ఒంటిపూట భోజనం చెయ్యాలి. అలాగే ఐదేళ్ల తర్వాత ఒక శుక్రవారం రోజు ఐదుగురు పేరంట్రాలకు తలంటి నీళ్లు పోసి భోజనం పెట్టి ఐదు రవికల గుడ్డలను దక్షిణ తాంబూలాలతో ఇవ్వాలి. పద్ధతి తప్పినను ఫలం తప్పదు. ధనం మూలం ఇదం జగత్తంటారు పెద్దలు. ధనానికి అధిదేవత అయిన శ్రీ మహాలక్ష్మీదేవి అంతటా వ్యాపించి ఉంటుంది. అయితే ఆయా స్థానాల్లో కొన్ని పనులు చేస్తే దగ్గర ఎక్కువగా ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఆ ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నారదుడు శ్రీ మహావిష్ణువుని శ్రీ మహాలక్ష్మీదేవి ఎక్కడ ఉంటుంది అని అడగగా, అప్పుడు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఎక్కడెక్కడ ఉంటుందో ఆ స్థానాల గురించి ఈ విధంగా తెలియజేశాడు. జీవితంలో ఆర్థిక పరమైన సమస్యలు మిగతా సమస్యల కంటే ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాయి. అలాంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకుండా ఉండాలంటే అందుకు మహాలక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి. ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలంటే ఆ తల్లికి ఇష్టమైనట్లుగా నడుచుకోవాల్సి ఉంటుంది. పాలు, పువ్వులు, పసుపు, కుంకుమ, దీపం, ఆవు, ధనం, ధాన్యం ఇవన్నీ లక్ష్మీదేవి నివాస స్థానాలు. అందువల్ల వాటి విషయంలో ఎప్పుడూ కూడా నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదు. భక్తి శ్రద్ధలతో వ్యవహరించాలి. అఖిల విశ్వం సమస్త ప్రాణులు నా అధీనంలో ఉంటే నేను నా భక్తుల అధీనంలో ఉంటాను. మీరు నా భక్తులు కనుక మీకు పరమైశ్వర్యాన్ని అందించి ఆ లక్ష్మీదేవిని ప్రసాదిస్తాను. అయితే దానికి ముందుగా నేను చెప్పబోయే మాటలు వినండి అంటూ లక్ష్మీదేవి ఎవరెవరి వద్ద ఉంటుందో ఎవరి వద్ద ఉండదో ఈ విధంగా వివరించాడు ఆ శ్రీ మహావిష్ణువు. ధనదేవత అయిన శ్రీలక్ష్మిని కోరుకునే వారందరూ గుర్తుపెట్టుకోవలసిన విషయాలు ఇవి. శంఖధ్వని వినిపించని చోట, తులసిని పూజించని చోట, శంకరుణ్ణి అర్చించని చోట, బ్రహ్మవేత్తలకు అతిథులకు భోజన సత్కారాలు జరగని చోట ఆ లక్ష్మీదేవి నివసించదు. ఇల్లు కలకల్లాడుతూ ఉండని చోట, ఇల్లాలు ఎప్పుడూ కూడా కంటతడి పెట్టే చోట, విష్ణువును ఆరాధించకుండా ఏకాదశి జన్మాష్టమి రోజుల్లో భోజనం చేసేవారి ఇంట లక్ష్మీదేవి నివసించదు. హృదయంలో పవిత్రత లోపించినా, ఇతరులను హింసిస్తూ ఉన్నా, ఉత్తములను నిందిస్తూ ఉన్నా లక్ష్మీదేవి ఆ ఇంటి నుంచి పారిపోతుంది. భగవద్భక్తులపై కోపగించే వారి గృహంలో లక్ష్మీదేవే కాదు, శ్రీహరి కూడా ఉండడు. అయితే లక్ష్మీదేవి ఎక్కడ నివసిస్తుందో ఇప్పుడు చెబుతాను విను అంటూ శ్రీహరి నారదుడికి ఈ విధంగా చెప్పడం మొదలుపెట్టాడు. శ్రీహరి దివ్య చరిత్ర గుణగానం జరిగే చోట, సాలగ్రామం, తులసి, శంఖధ్వని ఉన్న చోట లక్ష్మీదేవి నివసిస్తుంది. అంతేకాకుండా భక్తులను, పండితులను, విద్యావేత్తలను, మహిళలను, పిల్లలను ఆదరించే చోట లక్ష్మీదేవి నివసిస్తుంది. ఇల్లు శుభ్రంగా ఉన్న చోట, ప్రశాంత వాతావరణం, పసుపు, కుంకుమ వంటి సుమంగళ పదార్థాలు ఉన్న చోట, ఉప్పు, చెరువులు, మహిళల పాపిడి, మాంగళ్యం, గాజులు, దీపం వంటి ప్రదేశాలలో లక్ష్మీదేవి నివసిస్తుందని ఆ శ్రీ మహావిష్ణువు నారదుడికి తెలియజేశాడు. అలాగే బాగా పొద్దుపోయే వరకు నిద్రించేవారి ఇంట్లోనూ, సాయంత్రం వేళలో నిద్రించేవారి ఇంట్లోనూ లక్ష్మీదేవి అస్సలు ఉండదు. కష్టపడకుండా సోమరతనంతో కాలాన్ని వృధా చేసేవారి ఇంట్లోనూ లక్ష్మీదేవి అస్సలు నిలవలేదు. ఇక ఎప్పుడు చూసినా కలహాలతో ఉండే ఇళ్లలోకి లక్ష్మీదేవి పొరపాటున కూడా కాలు పెట్టదట. ఎక్కడైతే పవిత్రత, ప్రశాంతత ఉంటాయో అక్కడ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని ఆధ్యాత్మిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఎంతో పవిత్రమైన, విశేషమైన శుక్రవారపు లక్ష్మీదేవి వ్రత కథను విన్నవారికి, చదివిన వారికి ఆ మహాలక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం.